ఆంధ్రప్రదేశ్లో మంట రేపుతున్న టమాటాల కారణంగా భారీగా మరణాలైతే సంభవిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. మరో టమాటా రైతును చంపేశారు. 7 రోజుల్లో ఇది 2వ ఘటన. వివరాల్లోకి వెళ్తే అన్నమయ్య జిల్లాలోని పెద్ద తిప్ప సముద్రం గ్రామానికి చెందిన రైతు మధుకర్ రెడ్డి తన పొలంలో టమాటా పంట వేశాడు. ప్రస్తుతం టమాటా ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో వాటిని కాపాడుకునేందుకు రైతు రాత్రింబవళ్ళు పొలం వద్దే ఉంటున్నాడు. ఆదివారం రాత్రి కూడా మధుకర్ రెడ్డి తన టమాటా పంటకు కాపలాగా ఉన్నాడు. రైతు నిద్రిస్తున్న సమయంలో అతన్ని గుర్తు తెలియని దుండగులు చంపేశారు. అనంతరం టమాటాలను ఎత్తుకెళ్ళినారు దుండగులు. సోమవారం పొలం వద్దకు వెళ్ళిన కుటుంబ సభ్యులు మధుకర్ రెడ్డి వాడిని చూసి షాక్ అయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైతు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విధంగా వారం రోజుల క్రితమే ఇలా అన్నమయ్య జిల్లాలో ఏకంగా ఇద్దరు అయితే చనిపోవడం జరిగింది. సో టమాటాల కారణంగా జనాలు అయితే చనిపోతున్నారన్నమాట ఏపీలోని. ఈ విధంగా దొండగలు అయితే టమాటాలను టార్గెట్ చేసి రైతులను అయితే చంపేస్తున్నారు. ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.